ఎలక్షన్ బాయ్కట్ చేయండి మీడియా మిత్రులు, మీరందరూ ఆలకించారు. వీవీప్యాట్లు కౌంట్ చేయరు. మీకు కానీ ఎలక్షన్ రియల్గా జెన్యున్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అబ్జర్వేషన్లో జరగాలి అంటే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళడమే కాకుండా డిమాండ్ చేయండి, ఏమని అందరూ పార్టీలు కలిపి ఎలక్షన్ పేపర్ బ్యాలెట్ మీద చేయించండి. చూడండి, ఈరోజు అమెరికాలో మెషిన్లు ఈవీఎంలు వాడుతున్నప్పటికీ వారు బటన్ నొక్కినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ప్రింట్ అవుతుంది, వీవీప్యాడ్లు వస్తుంది, ప్రింట్ అవుతుంది రిసీట్. ఎప్పుడైనా మెషిన్లు పనిచేయలేదు, ఒకవేళ ఏమైనా సందేహం ఉంటే దీన్ని బ్యాలెట్స్ కౌంట్ చేసుకోవచ్చు. అది ఏం మనమేం తక్కువ, మనకి నాలెడ్జ్ లేదా, ఎక్విప్మెంట్ లేదా? ఇండియా అన్ని విధాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉండాలి మనం, ఐటీలో నెంబర్ వన్ స్థానంగా ఉన్న మనం. ఈరోజు గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలకి సిఇఓలు ఇండియన్స్, ఇంత నాలెడ్జ్ ఉన్న మనం కనీసం ఎలక్షన్ను ప్రాపర్గా చేసుకోలేకపోవడం ఎంత విచారం. అయితే అపోజిషన్ లీడర్స్ కూడా పెద్ద పొరపాటు. నేను కాల్ ఫర్ చేశాను, నాతో పాటు సీతారాం యేచూరి గారు, అంతకంటే ముఖ్యంగా కపిల్ సిబ్బల్ గారు ఎంత హెచ్చరిక ఇచ్చినా అహ్మద్ పటేల్ గారు సీరియస్గా తీసుకోలే. మన చంద్రబాబు నాయుడు గారు అయితే పట్టించుకోలే. ఇప్పుడు ఆయన మీదకి రాబోయేసరికి అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళి ఒక సామెత ఉంది తెలుగులో, ఆ చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి, ఇల్లు కాలకముందే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని. ఇప్పుడు వెళ్ళి అయ్యో బాబోయ్ నాయనో అని ఏడుస్తున్నారు. నేను ముందే చెప్పాను, ఒకసారి కాదు కనీసం 100 సార్లు చెప్పాను, ఈ ఎలక్షన్స్ రష్యన్ మెనిపులేటెడ్, ఈవీఎం మెనిపులేటెడ్ అని. దానికి రుజువులు దాదాపు 200 పేజీలు రుజువులైనవి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను. ఎలక్షన్ కమిషన్ అంతా దాన్ని స్టడీ చేశారు బోర్డు అంతా. అందులో 3 కమిషన్స్ కూడా అబ్జర్వ్ చేసి దాన్ని కనీసం మీ ఆంధ్ర వరకు అయితే రీఎలక్షన్ పోల్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వారు నాకు మార్చి 29th చెప్పడం జరిగింది. నిన్నే ద్వివేది గారితో మాట్లాడితే టెక్స్ట్ పెట్టాను ప్రూఫ్ కొరకు. ఎలక్షన్ కమిషన్ కనీసం ఆ 38 అసెంబ్లీ ఎన్నికలైనా తిరిగి పెడతారా, మీకేమైనా నోటీస్ వచ్చిందా అని. పాపం ఆయన లేదు అని ఆయన నాకు తిరిగి నిన్నే మెసేజ్ పెట్టారు. అంటే ఏంటి, ఈ ఎలక్షన్ ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. నేషనల్గా ఎలక్షన్ కరప్షన్ అని ఇప్పుడు 22 పార్టీస్ చెప్తున్నారు. దానికి ముందే నేను అనేకసార్లు మీకు తేటగా క్లియర్గా ఇంటర్నేషనల్ మీడియాకి చెప్పాను, నేషనల్ మీడియాకి చెప్పాను, స్టేట్ మీడియాకి చెప్పాను. సీరియస్గా ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు పరిగెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతామేమో అని. ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే టోటల్ ఇల్లీగల్. ఉదయం 7 నుండి 12 వరకు పోలింగ్సే జరగలేదు అనేక కేంద్రాల్లో. అది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఒప్పుకున్నారు, ఆఫీసర్స్ ఒప్పుకున్నారు, ఎలక్షన్ కమిషనర్. కొన్ని ఏరియాల్లో అయితే నర్సాపూర్ అయితే కొన్ని పోలింగ్స్ 2 వరకు స్టార్ట్ అవ్వలే. అంతేకాకుండా 6కు ముగియవలసింది రాత్రి 12, తెల్లవారి 4 వరకు పోలింగ్ జరిగాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా ఈవీఎం మెషిన్లు భద్రపరచలేదు. ఇప్పుడు చూడండి క్లియర్గా మీడియా వారి ముందు ఇలాగ ఈవీఎం మెషిన్లు ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయో. జరుగుతాయని చెప్పాను, పట్టించుకోలే, జరుగుతున్నాయి. కనుక ఇది టోటల్ నేషనల్ ఎలక్షన్, ఇది ఇల్లీగల్, స్టేట్ ఎలక్షన్ కూడా ఇల్లీగల్ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ ఎవరేం చేయగలరు, ఏమైనా మాట్లాడితే ప్రజలు జడ్జిమెంట్ అంటున్నారు. రిజల్ట్స్ రాకముందే కొన్ని మీడియా ఛానల్లో అయితే 543 ఎంపీ సీట్లని మర్చిపోయి, ఒకడు 610 ఎంపీ సీట్లని, ఇంకొకటి 630 అని, అంటే అంత కన్ఫ్యూజ్గా బిహేవ్ చేసి ఎగ్జిట్ పోల్స్. ఎవరికి లాభమైంది, షేర్ స్టాక్ మార్కెట్ ఓనర్స్కి లాభమైంది. 5.5 లక్షల కోట్లు 1-2 గంటల్లో సంపాదించారు. ఇది అవినీతి కాదా? యాజ్ ఎ ఇండియన్ ప్రౌడ్ సిటిజన్ ఐ హ్యావ్ టు స్పీక్.
this election have been completely manipulated, decided way before months, which I have clearly told in international community and the leaders, including United Nations and Jimmy Carter Association. And in India, I have spoken along with the former law minister and Supreme Court attorney, Mr. Kapil Sibbal, who has graciously joined me and told, yes, EVM machines are tampered. Yes, Russian cooperation is there. Yes, election is not conducted fair and free. Indian democracy is clearly dying, and it may die if tomorrow, if these exit polls become real, which I don't believe they will become real.